మెగాస్టార్ చిరంజీవి కేఎస్ రవీంద్ర కాంబినేషన్ తో తెరకెక్కుతున్న మెగా 154 చిత్రానికి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీపావళి పండుగను పురస్కరించుకుని విడుదల చేసిన ఈ టైటిల్ టీజర్ లో మెగాస్టార్ పవర్ బ్లాస్ట్ ఎంట్రీ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను డబుల్ చేసింది. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఈ సినిమా ఉండబోతోందని మొదటి నుంచి దర్శకుడు బాబీ చెబుతూనే ఉన్నాడు. ఆ పూనకాలు ఎలా ఉండబోతున్నాయో అనే దానికి జస్ట్ శాంపుల్ అనేలా టీజర్ వదిలాడు. అది భారీ బ్లాస్టింగ్ సౌండ్ తో దత్తరిల్లిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 2023 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లుగా వార్తలు వచ్చాయి. సినిమా సెట్స్ పై ఉండగానే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 50 కోట్లకు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ డీల్ కి సంబంధించి సగం అమౌంట్ కూడా సదరు ఓటీటీ సంస్థ చెల్లించినట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు అదే ఓటీటీ సంస్థ మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా టాక్ నడుస్తోంది. సంక్రాంతికి సినిమా విడుదలైన 3 వారాల తర్వాత ఓటీటీలో ప్రదర్శించుకునే అవకాశం ఇస్తే మరింత అమౌంట్ చెల్లిస్తామనేలా ఓటీటీ సంస్థ ఆఫర్ ఇచ్చినట్లుగా పుకార్లు రేకెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజముందనేది తెలియదు, కానీ ఇలాంటి ఆఫర్ రావడానికి మాత్రం రీసెంట్ గా టీజర్ లో కనిపించిన మెగాస్టార్ మాస్ మూల విరాట్ రూపమే అనేలా టాక్ నడుస్తోంది. కాగా మాస్ మహారాజా రవితేజ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి సరసన శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.